చొక్కైనా తొడుక్కో గాని మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. హాయ్ హలో నమస్తే, నేను మీ నాగేశ్వరి. నేను మీ హారిక. అయితే మేము ఎక్కడ ఉన్నామో ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటది. మేము ఈరోజు సండే ఫండేలో భాగంగా సండే రోజు పెట్టే బుక్స్ మార్కెట్ కు వచ్చేసాం అన్నమాట. అబిడ్స్ లో ఉన్న సండే మార్కెట్ కు వచ్చాం. అంటే ఇక్కడ మొత్తం అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి. కామిక్స్ కానివ్వండి, మోటివేషనల్ బుక్స్ కానివ్వండి, ఇంకా సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ కానివ్వండి, ఇంకా కథలు, నావెల్స్, తెలుగు పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు. అసలు మీకు ఏమేం కావాలి, ఆ బుక్స్ అన్ని యాక్చువల్ ప్రైస్ కంటే 70% ఆఫ్ లో దొరుకుతాయి అన్నమాట. అంటే 100 రూపాయలు ఉంటే అది 30 రూపాయలకు దొరుకుతుంది అన్నమాట. చూసుకుంటుంటే ఇక్కడ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అంతకంతకు పెరుగుతున్నాయి అన్నమాట. కానీ చాలా తక్కువ రేటు. ఏమంటావు హరిక? అంతే అంట. ఇంకేమంట అంటే చిన్న పిల్లల పుస్తకాలు 20 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు డ్రాయింగ్ కానీ స్కెచింగ్ కానీ కలర్స్ చేయడం కానీ చిన్నపిల్లలకి మనం ఏదైనా నేర్పించాలి అని అనుకుంటాం, వాళ్ళకి ఏదన్నా ఒకటి నేర్పించాలని అనుకున్నప్పుడు హ్యాబిట్స్లో సండే రోజు జరిగే మార్కెట్కి వచ్చి చాలా బుక్స్ కొనొచ్చు. ఇంకా 1000 రూపాయల్లో ఒక మినీ లైబ్రరీనే పెట్టేసుకోవచ్చు మన ఇంట్లో. ఇక అందరిని పిలిపించి లైబ్రరీ పెట్టినా వచ్చేసేయండి చదివేసేయండి అని ఫుల్ బిల్డప్ కొట్టేసేయచ్చు. ఎందుకంటే నిజంగానే ఉంటాయి మన దగ్గర బుక్స్ కాబట్టి. 1000 రూపాయలతో ఇన్ని బుక్స్ తీసుకొని ఉంటే కొందరు కవర్లు పట్టుకొని పోతున్నారు. అయితే మనం ఇంకా ఈ లైన్ మొత్తం బుక్స్ ఏ ఉన్నాయి. ఆ బుక్స్ మార్కెట్ ని చూసుకుంటూ మాకు కూడా నచ్చిన బుక్స్ కొనుక్కొని తీసుకుందాం. అలాగే మీకు కూడా చెప్పేస్తాం అసలు ఇట్లాంటి బుక్స్ దొరుకుతాయి. చూస్తుంటే నా చేతిలో హౌ టు ఇంటరప్ట్ యువర్ డ్రీమ్స్ అనే బుక్ ఉంది నా చేతిలో. అంటే మన డ్రీమ్స్ ని ఎలా ఏమంటారు ఇంగ్లీష్లో, నేను చాలా వీక్, మన డ్రీమ్లోకి ఎలా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద ఈ బుక్ ఉందన్నమాట. కలల కంటే సరిపోతుంది కదా. ఇట్లాంటివి అసలు మొత్తం అంటే చిన్నపిల్లలవి కామిక్స్ కానీ ఇంగ్లీష్ బుక్ చిన్నపిల్లలకి ఇప్పుడు నాలాంటి తెలుగు మీడియం వాళ్ళకి ఇది మొత్తం స్కూల్ బుక్ లెక్క ఉంది. పిల్లలకు నేర్పించడానికి ఈజీ అవుతుంది. మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే అసలు మంచి. ఇంకా అందులో భక్తివి ఇప్పుడు పౌరాణికాలు కానీ మహాభారతం, భగవద్గీత అలాంటి బుక్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మీరు ఒకవేళ హాలీవుడ్ మూవీస్ చూస్తే అందులో ఉండే బుక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. హ్యారీ పాటర్ అని ఇంకా చాలా రకాల బుక్స్ ఉన్నాయి. అదేంట్రా సముద్ర దొంగ, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ఇట్లాంటి బుక్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇంకా అనువర్తిత జంతు శాస్త్రం అని ఒకసారి లోకల్కెళ్ళి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడు, స్లీపింగ్ బ్యూటీ అంట. నాలాగానే చాలా అందంగా ఉంది కదా. దీనికి సంబంధించిన సిరీస్లు కూడా వచ్చినాయి. అవును, మొత్తం అంటే ఇది కామిక్ అనమాట. ఇట్లాంటి కామిక్స్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం, అట్లాగే నాకు కూడా. ఎందుకంటే నేను కూడా చెప్పు హారిక ఎందుకు అలా చేస్తున్నావు. ఏమన్నా అంటది, రిచ్ డాడ్ పూర్ డాడ్ మన ఫేమస్ బుక్ కదా. అవును. సో ఈ బుక్ తీసుకుందామా? ఏది చూపిస్తా, నువ్వు చదవగలవో లేదో చూద్దాం. చూడు ఇది, ఇది ఏం చదువు? ఇదా, ఇది మొత్తం హిందీ, ఇది ఇది హిందీ చిత్రమాల. నన్ను టెస్ట్ చేయి. టాపర్ని నేను. ఇది చిన్నప్పుడు భారతదేశం మన దేశం భారతీయులమంతా మనం మనమంతా దేవ సారీ అభినయ గేయాలు చాలు చాలు. ఇప్పుడు ఓకే, పొద్దున్నే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, అట్లాంటి పద్యాలన్నీ ఉన్నాయి ఇందులో. ఓహో, ఇక్కడ 50 రూపీస్కేనంట. యా ఒకసారి చూద్దాం రండి. ఏ షెర్లాక్ హోమ్స్, షెర్లాక్ హోమ్స్ ఏం అనదర్ యు, ఎంతనో ఇది. ఇలాంటి బుక్స్ చదవచ్చు. అంటే పొద్దున లేచేటోళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ. నాగేశ్వరి లాంటి వాళ్ళు. హలో, పొద్దున లేస్తే నేను ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తావు? బ్రష్ చేస్తా. వావ్,
సరే ఆడ బుక్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఎండ చంపేస్తుంది 100 రూపాయస్ కే ఒక బుక్ అవును ఇవి చూస్తే 500 వెట్టి కొనే బుక్స్ లా ఉన్నాయి ఇగో ఆర్ యు కనెక్టెడ్ టీనేజ్ డ్రామా క్వీన్ చాలా బాగున్నాయి డ్రామా క్వీన్స్ అసలు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క విషయం గురించి ఉందన్నమాట హౌ టు బిల్డ్ యువర్ లైఫ్ హ్యాబిట్స్ ఇట్లాంటి ప్రతి ఒక్కటి మోటివేషనల్ బుక్స్ చాలా కనిపిస్తున్నాయి ఇవన్నీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ యూడు జియాజ్ సలాం ఇది నచ్చింది ఇంకా చూడు చూడు రాబర్ట్ ఏదో వార్నింగ్ అట మనకైతే ఇంగ్లీష్ అర్థం కాదు ఏవని ఏవని తీసుకోవాలో అర్థమైతలేదు ఈ రాబిన్ శర్మ ఆయన ఆయన పేరు ఇంకోటి ఉంటుంది కదా లవ్ సిన్ రాస్తాడు మనకు చేతన్ భగత్ ఓకే ఆయన బుక్స్ భలే ఉంటాయి అసలు 101 ఎస్సేస్ దట్ విల్ చేంజ్ ద వే యు థింక్ వావ్ వినడానికే బాగుంది అంటే వినగానే అట్రాక్ట్ అయిపోయే బుక్ ఇది అట్లా సరే ఇంకా ముందర కోదాం ఇక్కడ మీనా బజార్ బ్యాక్ సైడ్ కూడా బుక్స్ ఉంటాయనే విన్నాము ఒకసారి వెళ్దాం అక్కడ కూడా వెళ్దాము ఈ లైన్ మొత్తం చూసిపోవాలా ఎందుకంటే ఎట్టు చూసినా బుక్స్ 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 ఫుల్ నాకు ఏమన్నా తాగాలనిపిస్తుంది ఫస్ట్ సరే మార్గంలో జ్యూస్ కనబడితే తాగుదాం ఓకే ఎండాకాలం కదా ద వెడ్నెస్డే లెటర్స్ అంటే బుధవారం లెటర్లు బుధవారపు లెటర్లు వెనస్డే ఈవినింగ్ ద వెస్కర్ ట్రిలోజీ ఇదంతా ఏది కొన్న 50 రూపాయలు థామస్ హ్యాడి చూడు చూడు నో ఎస్ఆర్ 50 రూపాయస్ ఎస్ఆర్ 50 రూపాయస్ ఏ సైడ్ ఉపర్ కా ఏ నీచే సబ్ ఏ వాల డిఫరెంట్ ప్రైస్ ఓకే ఈ 50 రూపీస్ లో మనకు నచ్చే బుక్ ఏదైనా దొరుకుతుందంటావా ద కైట్ రన్నర్ డెల్ ల్యాప్టాప్లు చూస్తాం కదా ఈ కొటేషన్ బాగుందిరా నువ్వు బాగా చదివేటట్టున్నావే బుక్స్ ఇవేవో సిరీస్ లా లెక్క ఉన్నాయి మొత్తం అంటే ఒకటి అవును మొత్తం సిరీస్ లు పెట్టారు ఇక్కడ హాట్ టాపర్స్ అని చెప్పేసి ఎస్ హాట్ టాపర్స్ అంటే టాపర్ల గురించి ఉంటారేమో దే బోత్ డై ఎట్ ది నావెల్స్ అనుకుంటా yes అనుకుంటా ఏంది అదే అవే ఇట్ హ్యాపెండ్ వన్ సమ్మర్ ఏదో షార్ట్ ఫిల్మ్ లా ఉంది కాలిన్ పూర్ ఏమండి ఫైండింగ్ పర్ఫెక్ట్ వై వి స్లీప్ నెవర్ ఇట్లా చదువుకుంటా మాథ్యూ వాకర్ వై వి స్లీప్ ఎందుకు పడుకుంటాం అన్న మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి అడిగే అన్న అడిగేసే ఒకటేసారి చెప్పండి మీరు అంటే ప్రతి ఆదివారం ఫ్రీగా ఉంటే మాత్రం నేను నా ఫ్రెండ్ అరవింద్ సర్కార్ అని మా ఫ్రెండ్ తో కలిసి ఫోన్లు చేసుకుంటాము ఖాళీగా ఉన్నామంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా పుస్తకాలు దొరుకుతుంటాయి సో ఇప్పుడు ఇవి కొత్త పుస్తకాలు కానీ ఇవి మనకి మహా అయితే ఒక 300 రూపాయల పుస్తకం 200కి వస్తుంది మరీ కాకుండా ఇంకా 400 పుస్తకం 200కి 200ది 100 రూపాయలకి హాఫ్లో హాఫ్ రేట్ కూడా వస్తూ ఉంటాయి అంటే మనం ద్వేరం ఎలా ఆడతామో దాన్ని బట్టి మనకు దొరకని పుస్తకాలు కూడా దాదాపుగా అవుట్డేటెడ్ అవుట్ ఆఫ్ ప్రింట్ ఉండే పుస్తకాలు కూడా ఇప్పుడు ఇది రెడీయాడ్ కెల్పింగ్ పుస్తకం జంగిల్ బుక్ రచయిత ఈ పుస్తకం దాదాపుగా నాకు ఇప్పుడు దాకా దొరకలా ఆయన అమెజాన్లో కూడా చాలా రేట్ కూడా ఉంది 800 ఉంది పుస్తకం నాకు 50 రూపీస్కి ఇప్పుడు దొరికింది పుస్తకం సో అందుకని ఇలా 50 రూపీస్కి 100 రూపాయలకి దొరుకుతాయి కదా అని అబిట్స్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కోటీలో ప్లాట్ఫామ్ మీద అమ్మే పుస్తకాల కోసం వస్తుంటాను
తెలుగు ఇప్పుడు సాధారణంగా మనం ఉంటున్న ఏరియా తెలుగు కదా, తెలుగు అనే కాకుండా ఇంగ్లీష్లో వేరే ట్రాన్స్లేషన్ పుస్తకాలు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్లు అందరూ కూడా సండే హాలిడేస్ కాబట్టి తక్కువలో తక్కువ బేరమాడి తీసుకోవచ్చు అని అందరూ వస్తుంటారు. దాదాపుగా కొన్నిసార్లు 1000 రూపాయల పుస్తకాలు తీసుకెళ్తా, కొన్నిసార్లు 100 రూపాయలకి 100 రూపాయలకి 10 పుస్తకాలు తీసుకెళ్తూ ఉంటా. ఇప్పుడు వాళ్ళ కుప్పల్లో పోసి 10 రూపాయలకు ఒక పుస్తకం అని పెట్టేస్తారు, వాళ్ళకి తెలియదు అది గొప్ప పుస్తకం అని. అట్లాంటి పుస్తకాలు ఏరేసుకొని ఇంకా దొరికింది కదా అని ఎగ్జైట్మెంట్ ఆపుకొని ఆ పుస్తకాలన్నీ కొనుక్కొని తీసుకెళ్తుంటా. సో నేనే కాదు వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటా, సండే మార్కెట్ ఉండడం చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఒక పుస్తకం 600-700 పెట్టి కొనుక్కోలేరు, ఆ క్రమంలో వాళ్ళు ఇట్లా సెకండ్ హ్యాండ్లో బేరం ఆడుకొని తీసుకోవడంతో వాళ్ళకి తక్కువ డబ్బులతో ఎక్కువ పుస్తకాలు వస్తాయి. అండ్ వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఇది 50 రూపాయల పుస్తకము, ఈ పుస్తకం ఇంకోటి దొరుకుంటే నేను డెఫినెట్గా కొన్ని మా ఫ్రెండ్కి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేవాడిని. సో చాలా చాలా రేర్ పుస్తకాలు దొరుకుతుంటాయి. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అంటే చిన్నప్పుడు ఎక్కువ ఉండేది, చిన్న అదే స్కూళ్ళలోకి వచ్చే పుస్తకాలు. ఈ రవీందర్ సింగ్ ఆక్స్ఫర్డ్ అనిపిస్తలే ఆక్స్ఫర్డ్, నిజంగా చెప్పాలంటే చాలా రేట్లు ఉంటాయి హారిక ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు. అవును, ఇక్కడ 100-200. యా ద సన్ ఇస్ ఆల్సో ఏ స్టార్. నిజంగానే కదా, సన్ కూడా ఒక స్టారే. అంటే నీకు అట్లర్థమైందా? డాక్టమ్ సీక్రెట్స్. చలో ఇంకా మనము ఎంత చూసినా ఇంకా కనిపిస్తూనే ఉంటాయి పుస్తకాలు మనకి నచ్చినవి, అంటే మాకే కాదు మీకు కూడా నచ్చినవి. ఇక్కడ 20 రూపీస్ నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు, 99 రూపీస్, 150, 100 ఇట్లా ఒక 500 లోపు మంచి మంచి పుస్తకాలు. అసలు మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటుంటే ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉన్నాయి. మీరు కావాలంటే దాన్ని చూసి కొనుక్కోవచ్చు. అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, మోటివేషనల్ నోవెల్స్, థ్రిల్లర్స్ ఇట్లాంటివి. అంటే మనం సినిమా చూసే వాళ్ళు ఒక బుక్ చదువుతుంటే నిజంగానే ఆ స్టోరీలోకి వెళ్ళిపోయినామేమో అనే ఫీల్ వస్తుంది అనమాట. కొన్ని పుస్తకాలు చదివినా మూవీ చూడకపోయినా పుస్తకాలు చూసినా కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఈ బుక్స్ అని చూస్తుంటే నేను చూసిన సినిమా గుర్తుకొస్తుంది. సో ఇది ఇది ఇవాళ సండే ఫండేలో భాగంగా మన మీరు కూడా సండే ఫండే ఏమంటారు సండే మార్కెట్, సండే బుక్ మార్కెట్ ని విజిట్ చేసి మంచి మంచి పుస్తకాలు కొనుక్కొని చదివేసేయండి. అంటే మనకు వీలున్నప్పుడల్లా, ఇంత బిజీ లైఫ్ లో పుస్తకం చదవడం ఎలా అంటే దానికి కూడా ఒక టైం పెట్టుకోవాలని నేను అంటాను. న్యూస్ పేపర్ ఎలా హరిక చదివేది సేమ్ అలాగే, సో 1 అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఇవాళ మా ఎపిసోడ్. మరో సండే ఫండేలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అల్విదా.